నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా ఈ కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో ఎక్కువగా అదృష్టాన్ని దక్కించుకునేటువంటి రాశులలో చూస్తే మొత్తం నాలుగు రాశులు ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ నాలుగు రాశులే బ్రహ్మాస్త్రాలండి. ఒక విధంగా చెప్పాలంటే అవి ఎలా ఉంటాయంటే ఆర్థిక స్థితిగతులను రూపుమాపుతాయండి. అంటే మీరు ఆర్థిక భారంతోనే ఎక్కువ నష్టాలలో ఉన్నారనుకోండి, ఈ కార్తీక మాసం నుండి ఈ నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులు బ్రహ్మాస్త్రాలుగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటికి ఎప్పుడైనా శక్తి వస్తుంది అంటే ఈ కార్తీక మాసం నుండి వాటికి సకల శక్తులు వస్తుంటాయి. నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులు, గత సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో నేను ఒక అతనికి చెప్పాను. అతను ఏంటంటే క్వారీ బిజినెస్ చేస్తాడు. ఆ క్వారీ బిజినెస్లో ఏం చేస్తాడంటే ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ రాయిని అంటే పాలిష్ చేసినటువంటి రాయిని వాళ్ళు చైనాకు సప్లై చేస్తారు. అదొక పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు అతను. అంటే ట్రేడింగ్ చేస్తాడు, దాంట్లో ఒకరి మీద నమ్మకం పెట్టుకొని వందల కోట్లలో వ్యాపారాలు చేశాడండి. అతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండు పార్ట్నర్షిప్గా వచ్చేసి పెట్టుబడి లేకుండా పార్ట్నర్షిప్ తీసుకొని అతనితో చక్కగా నడిపిద్దామని చెప్పేసి మొత్తం టోటల్గా అతన్ని మొత్తం లాస్ చేసి పడేశాడండి. కోట్ల రూపాయల నష్టాన్ని అతని మీద పడేశాడు, మీద పడేసి చేతులు దొలిపేసుకున్నాడు. అతను వాళ్ళ మెసేజ్ ఏం చేశారంటే నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తుంది, ఇంత పోయింది, చివరిగా అయిపోయింది, మన లైఫే మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా మొత్తం టోటల్గా అమ్మేసినా కూడా ఇంకా రుణ బాధల్లోనే ఉన్నారు. ఎందుకంటే స్థితి అంటే వాళ్ళకి ఏంటంటే కోట్లలో వ్యాపారం కాబట్టి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం ఊడ్ చేసుకోబోతుందండి. అంటే ఎప్పుడు ఏ టైం ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరండి. కానీ మనకున్నటువంటి తాళపత్ర గ్రంథాలు వాటిని ఫ్యూచరు ప్రెడిక్ట్ చేస్తుంది. అంటే ముందు ఈ విధంగా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మీరు నమ్మకంతో ఉంటే ఒక్కసారి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తాను నేను, మీకు జరిగే విషయాలు, జరగబోయే విషయాలు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను పూర్తిగా మీకు గైడ్ లైన్ అనేది మీకు ఇస్తాను, దాని ప్రకారం వెళ్ళండి. నేను అతను చూసిన తర్వాత అతని జాతకాన్ని పరిశీలన చేసిన తర్వాత అతనికి చెప్పాను, ఈ కార్తీక మాసంలో నువ్వు అడుగుపెట్టావు, నువ్వు పుట్టినటువంటి రాశి అద్భుతమైనటువంటి రాశి, అది చాలా చాలా మేలు జరుగుతుంది మీకు, నువ్వేం టెన్షన్ పడని అవసరం లేదు, నీకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి అతనికి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఒక మూడు నెలల వ్యవధిలోనే మళ్ళీ పుంజుకున్నాడండి. నేను చెప్పాను కదా కొన్ని నాలుగు రాశులకు ఒక విధంగా చెప్పాల, ప్రతి కార్తీక పౌర్ణమి కార్తీక మాసం రావడంతో నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులు కూడా బ్రహ్మాస్త్రాలుగా వారు ఎదుగుతారండి. అంటే వాళ్ళ యొక్క అస్త్రం అంటే వాళ్ళు ఆ బలాన్ని చేకూర్చుకుంటారు, దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారండి, అంటే డెవలప్ చేసుకుంటారు దాన్ని. అంటే కాని పనులు అంటూ ఉండవండి కొత్త కొత్త మందికి, ఎందుకంటే మంచి డెవలప్మెంట్ ఉండదు. మిథున రాశి ఫస్ట్ మొట్టమొదటి రాశి, మిథున రాశి. ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగం అండి ఈ కార్తీక మాసంలో. మిథున రాశి అంటే వాయుతత్వపు రాశి, మృగశిర మూడు నాలుగు పాదాలు, ఆరుద్ర నాలుగు, పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి. ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వారు కూడా ఒక విధంగా చెప్పాలంటే నాలుగు రాశులు బ్రహ్మాస్త్రాలేనండి. ఒకటి కన్యా రాశి, రెండోది మిథున రాశి, మూడోది మకర రాశి, నాలుగోది కుంభరాశి. ఈ నాలుగు రాశులకు అంతులేని మహర్దశ, అసలు దీన్ని కులమానంలో కొలచలేము, అంత అదృష్ట యోగం పడుతుందండి. నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ మన పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను, రెమెడీస్ ఇస్తాను, దాని ప్రకారం మీరు కొన్ని కొన్ని చేయడం ద్వారా చాలా వరకు మేలు జరుగుతుంది. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేస్తాను.
ఇంకా మీకు తిరుగు అనేది ఉండదండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. లైఫ్లో ఈ నాలుగు రాశులకు పట్టేటువంటి దశ దిశ మరి ఈ కార్తీక మాసం నుండి మొదలవుతుంది. అద్భుతంగా రాణిస్తారండి. ఒక జస్ట్ 3 మంత్స్ గుర్తుపెట్టుకోండి. ఈ శుభకృతు నామ సంవత్సరం నుండి శుభకృతు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టే లోపే మీకు అదృష్టం కలుగుతుంది. ఏప్రిల్ టు ఏప్రిల్ అన్నట్టుగా ఇప్పుడు ఈ కార్తీక మాసం నుండి ఏప్రిల్ వరకేనండి అదృష్ట యోగం పడుతుంది. మిథున, కన్య, మకర, కుంభ ఈ నాలుగు రాశులు మీరు చేయాల్సినటువంటి దాన ధర్మాలు కానీ ఏదైనా ఉంటే ఈ కార్తీక మాసం నుండి చేయండి. చాలా వరకు మేలు జరుగుతుంది. సాధ్యమైతే మీరు ఈ కార్తీక మాసంలోనే మరి ఈ ఏప్రిల్ మనకు ఈ శుభకృతు నుండి శుభకృతు మారేలోపే మీరు పగడపు విఘ్నేశ్వరుని ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజించండి. చాలా వరకు మేలు జరుగుతుందండి. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఈ పూజా విధానం అనేది కూడా మీ యొక్క జాతక స్థితిగతులను బట్టి నేను చెప్తానండి. మీకున్నటువంటి బర్త్ నెంబర్ కానీ డెస్టిన్ నెంబర్ కానీ. అయితే దీంట్లో ఒక నెగిటివ్ కూడా ఉందండి. ఆ నెగిటివ్ చెప్పొద్దు అనుకున్నాను కానీ చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే కొంచెం జాగ్రత్త పడతారు కదని. మిథున కన్యారాశులలో పుట్టినటువంటి వారు 9, 18, 27 తేదీలలో పుడితే వారికి కొంత స్వల్పంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వాళ్ళకు చిన్న చిన్న పరిహారాలు చెప్తే వాళ్ళు దాన్ని పరిసమాప్తం చేసుకోగలుగుతారు. ఇకపోతే మకర కుంభరాశులలో పుట్టినవారు, ఈ మకర కుంభరాశులలో పుట్టినటువంటి వారు 1వ తారీఖు 10వ తారీఖు 19, 28 9, 18, 27 తేదీలలో మీరు కనుక జన్మించినట్టయితే అది మకర రాశి కానీ కుంభరాశి కానీ అయినట్టయితే కొంత నష్టాన్ని చవిచూసే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని మనం గమనించాలండి. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసం అనేది కూడా అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి మాసం అండి. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మొదలు నుండి నేను చెప్తున్నటువంటి నాలుగు రాశుల జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి మేలు జరగబోతుంది. మనకు ఈ కార్తీక మాసము కార్తీక పౌర్ణమి అనేది కూడా మధ్యాహ్నం 3:42 కార్తీక పౌర్ణమి గడియలు పడుతున్నాయి. మరి సాయంకాలము మరి 8వ తారీఖు మధ్యాహ్నం వరకు అంటే 3:34 వరకు కూడా ఈ కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయి. ఇది అద్భుతం. దీంట్లో పాటుగా ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ కార్తీక పౌర్ణమి ప్లస్ మరియు చంద్రగ్రహణం అనేది కూడా మనకు 8వ ఏర్పడుతుందండి. ఇది మనకు మేషరాశిలో మనకు భరణీ నక్షత్రంలో రాహుగ్రస్తంగా ఏర్పడుతుంది. ఇది సుమారుగా 48 సంవత్సరాలకు ఒకసారి మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి స్థితి అండి ఇది. ఈ చంద్రగ్రహణం అన్నది కూడా ఇలాంటి రాహుగ్రస్తంగా ఏర్పడడం, అది భరణీ నక్షత్రంలో ఏర్పడడం అనేది కూడా 48 సంవత్సరాలకు ఒకసారి ఈ విధమైన అరుదైనటువంటి ఘటనలు సంఘటనలు కూడా జరుగుతాయి. ఇది నేను చెప్తున్నటువంటి మిథున రాశి వారిని కానీ కన్యారాశి వారిని కానీ మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వనుంది. వ్యాపారంలో మంచి స్థాయి పెరుగుతుందండి. మంచి ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ బాధల నుంచి బయటపడిపోతారు. ఎన్ని రుణాలైనా ఉండనివ్వండి, నష్టాలలో ఉండనివ్వండి, కష్టాలలో ఉండనివ్వండి. ఇవి మొత్తం కూడా ఈ నాలుగు రాశులలో పుట్టినట్టు వారు వీరికి తప్పకుండా మేలు జరుగుతుందండి. తర్వాత ఆరోగ్య స్థితిగతులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఆరోగ్యంలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి. ఆరోగ్య స్థితిగతులు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఎన్ని డాక్టర్లకు చూపించుకున్నా కూడా వాళ్ళు ఏమీ లేదనవడం, స్కానింగ్ కానీ రిపోర్ట్లు కానీ ఏమి రాకపోవడం. కానీ హెల్త్ అనేది కూడా దినదినం కూడా నష్టం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. నెలలో 20 రోజులు బాగుంటే ఒక 10 డేస్ మాత్రం నష్టం ఎక్కువ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా. తర్వాత ఫైనాన్షియల్గా మీరు డబ్బులు ఎవరికైనా ఇచ్చారనుకో తిరిగి రాకపోవడం, వాళ్ళు ఎప్పుడు కూడా సతాయించడం, మీకు డబ్బులు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం, మనం ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా అన్నటువంటి డబ్బులు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్లో పడిపోవడం. తర్వాత పిల్లల్లో ఏకాగ్రత అనేది కూడా కొంత నష్టాన్ని జరుగుతున్నటువంటి వారికి, ఏకాగ్రత లేక పిల్లలు చెడు మార్గంలో వెళ్ళడం ఇలాంటి వారికి కూడా నేను చెప్తున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత నుండి మరి ఈ కార్తీక మాసంలో 4 అంటే 4 అండి. మిథున రాశి, కన్య, మకర, కుంభ ఈ నాలుగు రాశులు బ్రహ్మాస్త్రాలండి. ఒక విధంగా చెప్పాలండి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయండి. ఇక మీకు తిరుగుండదు, సకల కార్యసిద్ధి జరుగుతుంది. మీకు ఉన్నటువంటి స్థితిగతులలో మార్పులు చేర్పులు జరుగుతాయి.
ఇప్పుడు మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు, ఫైనాన్షియల్గా చాలా వెనకబడి ఉన్నారు, పనులన్నీ ఏవి కావట్లేదు, పనులన్నీ రివర్స్ అయిపోతుంది, పెండింగ్లో పడుతుంటాయి, ఇలా పడుతున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం ఈ కార్తీక మాసం నుండి మరి నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాశులు బ్రహ్మాస్త్రాలుగా మారనున్నాయి, అదృష్ట యోగం కూడా కలుగుతుందండి తప్పకుండా. కాబట్టి ఈ నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులలో కనుక మీ రాశి కనుక ఉన్నట్టయితే మీ అంత అదృష్టవంతులు ఇంకా ప్రపంచంలో ఉంటారండి. కాబట్టి మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.